ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన సేవకునికి, సేవకులందరికి, అలాగే సంఘమంతటికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఈరోజు మంచి దినం. సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో క్రీస్తుని నమ్మనటువంటి వారికి చనిపోయే దినాన్ని మంచి దినముగా వారు పరిగణించరు. ఎందుకంటే ఒక పుట్టినరోజును మంచి దినంగా పరిగణించుకుంటారు, లేదా వారి జీవితంలో ఏదైనా కార్యము జరిగితే దాన్ని మంచి దినముగా పరిగణించుకుంటారు. కానీ చనిపోయే దినాన్ని ఎవరు కూడా, అన్యులు ఎవరు కూడా మంచి దినంగా పరిగణించరు. అయితే లేఖనంలో ఒక మాట ఉంటుంది కదా, అనేకుల జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. ఆ ఒక్కరే నీవు నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఎంతో మంది పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు, కానీ ఆ పుట్టినరోజులు అనేవి ఒక వ్యక్తిని రక్షించలేవు, ఒక వ్యక్తిని నరకం నుంచి తప్పించలేవు. కానీ ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన దెబ్బలు తిని ఆ యొక్క కల్లువారి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన రోజు. ఈ రోజు ఎంతో మంది దేవుణ్ణి విశ్వసించిన ప్రజలు ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన శిలువలో మరణిస్తూ 7 మాటలు చెప్పాడండి. ఆ 7 మాటల్లో ఈ రోజు మొదటి మాటగా లూకాసు వార్త 23:34 ఒకసారి చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభు ఈ మాట చెప్పింది మనలాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేదా సంతోషంగా ఉన్నప్పుడు కాదు, అప్పటికే తన దేహం అంతా చీల్చబడి, తలపైన ముళ్ళు కిరీటం పెట్టబడి, చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడి, తను చనిపోతాడన్న పరిస్థితులకు వచ్చే ముందు ప్రభు ఈ మాట చెప్పాడండి. మనమైతే ఎవరమైనా చెప్పగలమా? ప్రియ సహోదర సహోదరుడా, ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రభు కలిగిన క్షమాగుణం నీవు కలిగి ఉన్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనల్ని ఎవరైనా తిడితే చాలండి, వారు ఒక్క తిట్టు తిడితే మనం 10 తిట్లు తిట్టేస్తామండి. తిట్టినంత వరకు మన మనసు సాగదు. అలాంటిది ప్రభువును కొరడాలతో కొట్టినప్పుడు ఏం తప్పు చేశాడని ప్రభువును కొట్టారండి. ఆ రోజు ఏం తప్పు చేశారని, ఏం తప్పు చేయకపోయినా ప్రభు ఆ యొక్క చిత్రహింసలు భరిస్తూ ఆ యొక్క సందర్భంలో కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దేవుని యొక్క కృపను పెట్టి, దేవుని యొక్క మహిమను పెట్టి 2023 సంవత్సరములు క్రితం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో బలియాగమయ్యాడు మన కోసం. తన రక్తముని కాచి మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా అంగీకరించుకుంటున్నాడు. హల్లెలూయా. మరి సిలువలో ప్రభువు పలికిన 7 మాటల్లో ఫస్ట్ మాట సహోదరుడు రాము గారు వివరించారు. 2వ మాటని నేను చెప్తాను. లూకాసు వార్త 23:43 ఒకసారి చదివి వినిపించండి. అందుకు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే నిజముగా, దేవుడి మాటలో అబద్ధం లేదు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, అతని మాట పుల్లైనను అక్షరమైనను తప్పిపోదు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు నాతో పరదేశిలో ఉండవు. ఎవరితో? దొంగతో చెప్తున్నాడు. దొంగతో చెప్పవలసిన అవసరం ఏంటి? దేవుడికి ఆయన పాపులని ప్రేమించడానికే వచ్చాడు ఈ లోకానికి. దొంగలని, దోపిడీదారుని, నరహత్య చేయవారిని, వ్యభిచారం చేయవారిని, ప్రతి వారిని రక్షించి తన రక్తంతో తన బిడ్డలని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. పంచుకున్నట్టుకే సీట్లు వేసిరి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ దొంగలు పట్టుకొని ఆ సిలువలో పెట్టినప్పుడు ఆయన ఒక నిలువు టంగి ఉంటుంది అనమాట, అది తీసేసి ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని చెప్పేసి అక్కడ బండ్రోతులు సైనికులు వాళ్ళు వాటర్ వేసుకుంటే అది సిరక్కూడదు, చాలా పవిత్రమైన వస్త్రము, ఈ దైవ కుమారుడు వేసుకున్నాడని చెప్పేసి ఆ వస్త్రాన్ని వాటర్ వేసుకుంటుంటే సీట్లు వేసుకుంటారని, సీట్లు వేసుకొని అది తీసుకుంటారనమాట. హల్లెలూయా. అయితే అతను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వెరగరు, వీరిని క్షమించు. హల్లెలూయా. చూసావా? హింసిస్తున్నారు, కొడుతున్నారు, సీట్లు వేస్తున్నారు, వస్త్రాలు సింపేస్తున్నారు, కానీ అక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటి మాట దేవుడు ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వెరగరు, వీరిని క్షమించు. హల్లెలూయా. క్షమించే గుణం ఉంది యేసుక్రీస్తు. దొంగనైనను, ఎబిసారినైనను, దోపిడీదారునైనను, మహాక్రూరునైనను క్షమించే గుణం ఉందన్నమాట. హల్లెలూయా.
ఈ మూడవ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మూడవ మాట గురించి నేను వివరించబోతున్నాను. ఈ సందేహాన్ని మనం ప్రేమ సందేశంగా కూడా చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట, యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమమయుడని, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమకి నిదర్శనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధలో ఉండి కూడా ఆమె ఆయన తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను, తన తల్లి పట్ల ఉన్న ప్రేమను మర్చిపోలేదు. సామెతల గ్రంథం 22:22 మనం చెప్పుకుంటే, తల్లిని ముదిమి వచ్చే వరకు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. నిజమేనండి, మనం మన తల్లిదండ్రులను కూడా చివరి క్షణం వరకు కూడా మనం నీట్గా చూసుకోవాలి. చివరి క్షణం వరకు అంటే వాళ్ళకి మనం కావాల్సిన బాధ్యతలలో కూడా సమకూర్చాలి. వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు. అదేవిధంగా తిమోతి రాసిన 3:2 చూసుకుంటే, తల్లిని తండ్రిని సన్మానించాలనే వాక్యం ఉంటుంది. తల్లిని తండ్రికి మనం విధేయులుగా ఉండాలి. తల్లిని తండ్రిని మనం ప్రేమించాలి, వాళ్ళని విడిచిపెట్టకూడదు. అదేవిధంగా నిర్గమకాండంలో చూసుకుంటే, తల్లి తండ్రుల్ని కొట్టకూడదు అని కూడా రాసిపెట్టి ఉన్నది. మనం ఈ రోజుల్లో మనం ఎంతమంది అండి మన తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటున్నాం? చాలామంది తల్లిదండ్రులని హింస పెడుతూ ఉంటున్నారు. అదేవిధంగా కొందరైతే శారీరకంగా హింస పెట్టకపోయినా కూడా మానసికంగా చాలా హింస పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నొప్పించే మాటలన్నీ కూడా చెప్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మనం కూడా యేసు వలె ఉండి ఆయన తన తల్లిని ఏ విధంగా అయితే ప్రేమించారో అదేవిధంగా మనము కూడా మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిలువలో ఇంకో ఒకరి గురించి కూడా చెప్పారండి. అతను ఎవరంటే యోహాను. తన తల్లి యొక్క బాధ్యతను యోహానికి దేవుడు అప్పగించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి యోహాన్ అయితే తన తల్లి యొక్క బాధ్యతను చక్కగా నెరవేరుస్తాడని చెప్పి ఆయనకి ఆలోచన కలిగి ఉంది. ఎందుకంటే యోహాన్ భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టలేదండి. చివరి క్షణాల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారితోనే యోహాన్ భక్తుడు ఉన్నాడు. 4వ మాట మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా వేదనతో చెబుతున్నటువంటి మాట, తండ్రి చేయి విడవకపోతే తనకు మరణము సమీపించదు, మరణము సమీపించదు. ఆయన మరణించకపోతే మానవ కోటికి పాపక్షమాపణ దొరకదు. తండ్రి చేయి విడుస్తున్న కొలది ఈయనకి ఏమవుతుందంటే వేదన, బాధ అధికమవుతూ ఉంది. నన్ను ఎందుకు సేవిడిస్తున్నావు ప్రభువా, నన్ను ఎందుకు సేవిడిస్తున్నావు తండ్రి, మరలా నైనను నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించడం మంచిది, ఆయనను నీ ఇష్టమే నీ చిత్తమే జరగాలని చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వేదనతో పలుకుతూ ఉన్నాడు. చూడండి, మనం కష్టాల్లో ఉండేటప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు, వేదనలో ఉండేటప్పుడు, శోధనలో ఉండేటప్పుడు మనల్ని ఎవరైనా మన బంధువులు కానీ, మన రక్త బంధువులు కానీ, మన శ్రేయోభిలాషులు కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగా తండ్రి చేయి విడవకపోతే, తను విడిచిపెట్టకపోతే, తండ్రి చెయ్యి తనకి ఇంకా తోడుగా ఉంటే తనకు మరణం అనేది దరిదాపుల్లోనికి రాదు. అందుకే ఆయన చెయ్యి విడిచిపెట్టిస్తున్నప్పుడు అంటా ఉన్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెడతా ఉన్నా. కనుక ప్రియ దేవుని, అందుకే ఆయన మరణము మంచిది, ఆయన మరణము విలువైనది, ఆయన మరణము మేలుకరమైనది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఆయన మరణించాడు కానీ మనల్ని విడువుక ఎడపాయక మనతో ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో మనం ఉందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటు గొప్ప కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుని అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
ఈరోజు చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచమంతటా నిజదేవుడైన యేసుక్రీస్తు గురించి ప్రత్యేకమైన ఆయన మరణం గురించి తెలియజేసుకుంటారు. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. యేసుక్రీస్తు దొంగ కాదు, పాపం చేయలేదు, అలాగని ఒక బందిపోటు కాదు. కానీ ఆయన కేవలం మనిషి యొక్క మన పాపం యొక్క ఎంత పాపం చేస్తున్నామో, నరలోకం ఎలా నశించిపోతున్నదో దాన్ని మళ్ళీ వెతికి రక్షించడం కోసం ఆయన తన మరణాన్ని త్యాగం చేశాడు మన గురించి. అయితే యేసుక్రీస్తు ప్రభువు పలికిన 5వ మాటలో నేను దప్పుకొనుచున్నాను అంటే, సిలువ ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో బంధింపబడిన నాటి నుండి శరీర మాంసము చీల్చబడేంత వరకు అంటే ఎప్పుడు దాన్ని బంధించబడాడో ఆ క్షణం నుంచి ఆయనకి ఇంకా గొడవ దెబ్బలే, కనీసం ఎటువంటి బాధ కనికరం లేక వీధిలాంటి తిప్పుతూ కొరలతో కొడుతు ఆ బరువైన శిలువును మోస్తూ ఆయన తీసుకెళ్తుంటే ప్రతి ఒక్క కూడా ఆయన చూసి నవ్వుకునేవాలే. అంటే పైశాచిక ఆనందం అంటారు దాన్ని. ఒక మనిషిని బాధ పెట్టి ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ అందరి మధ్యలో ఒక వ్యక్తిని మనం కొడుతుంటే అక్కడ ఏం చేస్తాం మనం? బాధపడతాం. కానీ అక్కడ అలా కాదు, ఆయన కొడుతుంటే వీళ్ళు పక్క పక్క నవ్వుకొని ఆయన హేళన చేస్తూ ఇటు దేవుడు అంట ఈయనకి ఈయన కాపాడలేడు ఇంకా ఆలకేం కాపాడతారు అనేసి హేళన చేస్తూ నవ్వుకునేవారు. అటువంటి పరిస్థితి అన్నమాట దేవునికి. జీవచంలాగా ఆకాశానికి భూమికి మధ్య సిలివేసి వేలాడదీశారు. ఆ సమయంలో దాహం వేసి పరితపించిపోయేలా, అంటే తను ఎంత బాధ కాకపోతే చివరి మాట అంటే ఆయన దాహం తీసుకుని మరణం పొందుతారు. ఆ దాహం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. లేఖనం ఏ విధంగా నెరవేరాలంటే లేఖనం నెరవేరే చేయాలి కాబట్టి ఆయన అక్కడ తనకు తాను తెచ్చుకోలేదు నీరు. అలాగే తీసుకుంటే సమరశ్రీ బావి తోడినప్పుడు మంచి ఎండాకాలం సమయంలో బాగా అలసిపోయి ఉన్నారు. యేసుప్రభు వారు ఒక చెట్టు కింద కూర్చొని బాగా అలసిపోయి ఉండి తను సేద తీర్చుకుంటాడు. ఆ సమయంలో అక్కడ సమరశ్రీ ఏమొచ్చి వస్తున్నప్పుడు ఆవిడ మా యోధ అంటే మన యేసుప్రభు వారు యోధ గోత్రపుడు కాబట్టి ఈయన చూసి జడిసి వెళ్ళిపోతున్నమాట, నేను సమరశ్రీ అనేసి ఆమెను పిలిచి నీరు అడుగుతున్నమాట. ఆవిడ తెచ్చినప్పుడు మాట అంటారు యేసుప్రభు వారు, నీవిచ్చిన దాహము ఈ క్షణమే, అదే నిన్నిచ్చే దాహము జీవజలం ఉన్నది, జీవితం అంటే నీ జీవితాన్ని మారుస్తుంది అనేసి దేవుడు చెప్తున్నమాట. అక్కడ ఒకసారి అడుగుతారు అనమాట. అక్కడ ఆ సమయంలో దాహం అంటే గురించి చెప్పడి ఉంది. తర్వాత హాగరు ఎడారిలో హాగరు దాహం ఇస్తున్నప్పుడు ఎడారిలో కూడా నీటి ఓటల్ని రప్పిస్తాడు దేవుడు. అంటే ఇన్ని చేసినప్పుడు ఇన్ని లేఖనం జరిగినప్పుడు ఆయన ఎందుకు చేస్తానంటే ఆయన దగ్గర ఉండేటది జీవజలం. అది ఆ దాహం ఒక్కసారి కానీ ఎవరైనా జీవజలం పొందినట్లయితే జీవితాంతం అంటే ప్రతి ఒక్కరిని కూడా మార్చాలని ఉద్దేశంతో ఆ దాహం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఆ దేవుడు మాట పలికాడు. ముందు మనం దాహం తీర్చే మనం చూసుకోలేదు, తర్వాత ప్రతి ఒక్క బిడ్డ రక్షించాలంటే మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనము చెప్పాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక దగ్గర కాదు. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచం మొత్తం ఒక దేశము, ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, ఒక జిల్లా కాదు. నిజదేవుడు అనేది ప్రపంచం మొత్తం నమ్ముతున్నారు. ఉదాహరణ చెప్తున్నాను, విమర్శన కాదు. మన దేవుడు అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. కొన్ని దేవుడు అంటే పక్కన రాష్ట్రం కూడా తెలియదు ఎవరికన్నా. ఏ దేవుడు కూడా తన మనుషుల కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేదు. కేవలం మన రక్షణ కోసం, మన పాపాల కోసము మన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే తన శరీరాన్ని భూమిపై తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మారు మనసు పొంది ఆయన జీవితాలు మారుతాయి అని చెప్పి అందరు కూడా మారాలి. సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట అండి, యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ లోకంలో ఎవరైనా మనుషులు పుట్టినా లేదా చనిపోయినా వారు ఆడే మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తామండి. ఎందుకంటే చిన్నపిల్లలు స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు చాలా ముద్దుగా ఉంటాయి, ఇంకా మళ్ళీ మళ్ళీ పిల్లలు అనిపించేటట్టుగా మాట్లాడతారు. అలాగే ఎవరైనా చనిపోయేటప్పుడు కూడా ఇంతవరకు చెప్పారు వారు ఆడే మాటలు ఏంటంటే ఆఖరి మాటలు కాబట్టి వారి కోరికైనా వారి మాటలైనా అది జీవితాంతం గుర్తుంచుకుంటారు ఆ కుటుంబ సభ్యులు. అలాంటిది ఈ ప్రపంచ మానవాళి కోసం, మన ఒక పాపముల కోసం లోకరక్షకుడైన దేవుడు మన పాపముల కోసం చనిపోయి ఈ సిలువలో 7 మాటలు పలికాడు. అవి చాలా ప్రాధాన్యత అండి. మనుషులు చెప్పేవి కొన్నాళ్ళు గుర్తుండొచ్చు, కానీ దేవుడు చెప్పినవి ఈరోజు 200 సంవత్సరాల క్రితం జరిగినది ఈరోజు వరకు మనం చెప్పుకుంటున్నామంటే ఆ మాటలు చాలా ప్రాధాన్యతమైనండి.
అలాగే ఈ ఆరవ మాట సమాప్తమైనది అంటే దేవుడు సృష్టి చేసిన దేంట్లో ఫస్ట్ గా మానవుల్ని ఆరవ రోజే చేశాడండి. నిన్ను నన్ను చేసిన దేవుడు ఆరవ రోజే చేశాడు. అలాంటిదే ఇది మానవుని సంఖ్య ఆరవ మాట. ఈ మాటలో ఆరు పదాలు ఉన్నాయండి. ఆరు పదాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేవుడు ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు, ఇట్ ఈస్ ద ఫినిష్డ్ అంటే నీ కోసం నా కోసం చనిపోయాడు కానీ తనంతట తన కోసం చనిపోలేదండి. ఈరోజు నువ్వు నేను రేపు చనిపోతామంటే మన పాపముల వల్ల లేదా మనకు దేవుడు ఇచ్చిన మరణం వల్ల మనం చనిపోతాం. కానీ అదే మనం ఎవరి కోసమో చనిపోవట్లేదు కదా. ఈరోజు నీ తల్లి లేకపోతే నువ్వు కన్ను కుమారుడు కూతురు నా కోసం చనిపోండి అని పక్కన ఒకసారి అనండి, ఎవరైనా చనిపోతారేమో. కానీ నిన్ను నన్ను కన్ని పెంచిన వాళ్ళే మన కోసం చనిపోరండి. అలాంటిది తన స్వరూపంలో చేసుకున్న మన పాపాల కోసం తను ఈరోజు మరణించాడు మన కోసం. అలాగే గ్రీకు భాషలో దీన్ని టెటలోస్టీ అంటే దేవుడు మన పాపముల నిమిత్తం తన రుణ మన పట్ల ఉన్న తన రుణాన్ని మొత్తం చెల్లించాడండి. ఈ లోకంలో ఎవ్వరూ చెల్లించరలగా. లోకంలో ఆయన వచ్చింది ఆరవ మాట చెప్పింది అర్థం ఏంటంటే గుడ్డి వారికి చూపును మోగవారికి మాటలను హిత వస్త్రమును మనకు ధరించడం కోసం వచ్చాడండి. యోహాను 10:10 గొర్రెలకు మంచి కాపరి అంటే జీవం వేరండి, సమృద్ధి అయిన జీవం వేరు. ఇప్పుడు ఈరోజు మనం జీవిస్తున్నామంటే ఏదో జీవించాలి కదా, మనకు ఫ్యామిలీ ఉంది దాన్ని పోషించాలని జీవిస్తున్నాం. కానీ నా లైఫ్ ఇంకా పర్వాలేదు అని సమృద్ధిగా జీవించిన వారు ఇందులో ఎవరైనా ఒకరు ఉన్నారా? ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి మనకు సమృద్ధి అయిన జీవితం లేదు. అలాంటి జీవితం ఇవ్వడానికే దేవుడు వచ్చాడండి. అలాంటి దేవుడిని నమ్ముకున్న మన జీవితాల్లో ఎందుకు అటువంటి సమృద్ధి లేదు? 3:15 దేవుడు రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడండి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడంటే అపవాది రాజ్యాన్ని కూలగొట్టడానికి. యేసు ప్రభు భూమి మీదకి రావడం వల్ల ఇక్కడ జనాభా పెరగలేదేమో కానీ పరలోక రాజ్యంలో జనాభాను పెంచడానికి వచ్చాడండి. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా దానికి ఒక విలువ అంటూ ఏం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మదర్ తెరీసా లేదా విలియం కేరీ వీళ్ళు చనిపోయారంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉండండి. ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం అదే. ఈరోజు మన మధ్యలో ఎవరు చనిపోయినా మనం ఎవరి కోసం చెప్పుకోవట్లేదు. ఎందుకంటే వారి దీంట్లో పాపం లేకుండా లేరు, ప్రతి ఒక్కరూ పాపంతోనే ఉన్నాం. అలాగే 4:1 1 Timothy 1:15 రక్షకుడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనలో ఎవరిలో పాపం లేదండి. చిన్నపిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, వాళ్ళ చేతులకు మట్టో లేకపోతే ఏదో ఒకటి డస్ట్ అనేది అంటుకుంటుంది. వాళ్ళ మట్టిని చూసి అసహించుకుంటాం కానీ పిల్లల్ని అసహించుకోం కదా. అలాగే మన పాపంలో అసహించుకున్నాడు కానీ మనల్ని ఎప్పుడూ దేవుడు అసహించుకోలేదండి. ఆ పాపం విడిచిపెట్టడానికి మనం విడిచిపెట్టి బ్రతకడానికి మనల్ని రక్షించడానికి సేవియర్గా ఈ లోకానికి వచ్చాడు దేవుడు. అందులో 5వ ప్రాముఖ్యత 10:45 యేసుక్రీస్తు చనిపోవడానికే వచ్చాడు కానీ బ్రతకడానికి రాలేదు. ఈరోజు ఎవరైనా పుట్టేటప్పుడు అమ్మ నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలని దీవిస్తాం కానీ నువ్వు పుట్టగానే చనిపోమని ఎవరూ దీవించవు. అలాంటిది దేవుడు పుట్టిందే చనిపోవడానికి, అది నీ నా పాపముల కోసం పుట్టి చనిపోయాడండి. ఇందులో ప్రసంగి 7:18 కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. ఎవరైనా పుట్టేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఎవరైనా చనిపోయేటప్పుడు చాలా బాధాకరమైనదండి. ఎవరు దాన్ని సంతోషంగా స్వీకరించలేం కదా. ఈ సమాప్తమైనది అనే మాట దేవుడు విజయోత్సవంతో కేక వేసాడండి. నేను చనిపోతున్నానని తన బాధ లేదండి. ఈరోజు ఎవరైనా మన ఫ్యామిలీలో చనిపోతే సంతోషం అనేది ఉండదు, కన్ఫర్మ్గా అందరము ఏడుస్తాం. ఎందుకంటే మన నుంచి దూరం అయిపోతున్నారనే బాధ ఉంటుంది. అందులో 3 సత్యాలు ఈ సమాప్తమైనది అనే దీంట్లో మనం 3 సత్యాలు నేర్చుకోవాలండి. దేవుడు విజయోత్సవంతో ఈ కేకను వేశాడు, నేను సమాప్తమైనది అని ఆత్మను తల వంచి ఆత్మను అప్పగించాడు దేవుడు. ఇప్పుడు మనం కనిపించే ఈ తల్లిదండ్రులకే చాలా మంది మీ విధేయత చూపించమండి. ఈరోజు నా పిల్లలు నా మాట జవ దాటకుండా ఉన్నారని తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారండి? ఇందులో ఎవరు లేరు. ఎందుకంటే అందరము ఆ ఏజ్లో ఉన్నప్పుడు అదేంటంటే నేను యంగ కదా నాకు నా మాటకి ఎదురే లేదన్నట్టు జీవిస్తారు. అలాంటిది కనిపించే తల్లిదండ్రులనే మనం గౌరవించకపోతే కనిపించిన దేవుడిని ఎప్పుడండి గౌరవిస్తాం? దేవుడు ఈ సమాప్తమైనదనే మాటతో మనకి ఒక విధేయత నేర్పిస్తున్నాడండి. 2వ ప్రాముఖ్యత ఏంటంటే దేవునిలో పరిపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి మనము. పరిపూర్ణమైన విధేయత అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను అలాగే ఇప్పుడు కనిపించే తల్లిదండ్రులకి మనము లోబడి జీవించాలండి. 3వ సత్యం 1 Timothy 4:6-8 కారణ జన్ముడుగా పుట్టాడండి. మన జన్మకు ఒక కారణం ఉంది అని బ్రతకాలి కానీ ఏదో జీవిస్తున్నాం. కొందరు ఏంటంటే తినడానికే జీవిస్తారు, లేకపోతే త్రాగుడే వాళ్ళు బ్రతుకు, లేకపోతే వ్యభిచారమే వాళ్ళు బ్రతుకు. అంతేగాని దేవుడు నన్ను సృజించాడు, నాకు ఒక కారణం ఉంది, నేను ఆయన ఎడల నా ఎడల అతని తలంపు కలిగి ఉన్నాడని ఎవరూ జీవించట్లేదని. ఏదో జీవిస్తున్నాం కదా తినడానికే తాగడానికో లేకపోతే కష్టపడడానికో తప్ప మరి దేనికి జీవించడం లేదండి. అలాగే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకుకి ఒక విలువ అంటూ ఉండాలని. గురు లేని బ్రతుకు గుడ్డిదనం అండి. అలాగే మెస్లిన్ మొండ్రో మనకు ఒకటి చెప్పారండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ యు డైడ్ యంగ్ ఆర్ ఓల్డ్ బట్ ఇట్ ఎంప్టీ.
మనం ఎప్పుడు చనిపోయినా, యవ్వనంలో చనిపోయినా, చిన్నతనంలో చనిపోయినా, లేదా ముసలప్పుడు చచ్చిపోయినా మనం ఖాళీగా వెళ్ళిపోకూడదండి. మన జన్మకంటూ ఒక కారణం ఉండాలి. దేవుడు మన పట్ల ఏ కార్యమైతే నెరవేర్చాలని అనుకున్నాడో ఆ కార్యాన్ని నెరవేర్చి నువ్వు నేను ఈ సమాప్తమైనదనే మాటకు దేవుడు ఎలా అయితే విజయోత్సవంతో కేక వేసి చెప్పాడో మనం కూడా అటు పెట్టి జీవితాన్ని జీవించాలండి. దేవుడి చిన్న మాట.